ఈ రోజు మనం దత్తాంశ నిర్వహణ లేదా డేటా హ్యాండ్లింగ్ గురించి తెలుసుకుందాం ఇవి ఒక క్రికెట్ మ్యాచ్ లో మన బ్యాట్స్మెన్ ఒక్కొక్కరు కొట్టిన వారి స్కోర్స్ అన్నమాట ఇప్పుడు మీరు ధోని ఎంత కొట్టాడో చెప్ప చెప్పడం కష్టం కాబట్టి మనము దీన్ని ఒక టేబుల్ రూపంలో ఇలా రాసుకుంటామన్నమాట దీనిలో బ్యాట్స్మెన్ కొట్టిన స్కోర్స్ అన్ని కుడివైపుకు వారి పేర్లు ఎడం వైపుకు ఉంటాయి ఇప్పుడు మీరు దీనిలో శిఖర్ ధావన్ ఎంత కొట్టాడు అంటే అతని పేరుకు ఎదురుగా చూసి చెప్పవచ్చు వీళ్ళందరిలో అందరికంటే ఎక్కువ రన్లు ఎవరు కొట్టారు దీనికోసం మీరు కొంచెం సేపు ఎదుక్కోవాలి కాబట్టి మనము ఆ టేబుల్లో ఇలా ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మనం రాస్తామన్నమాట ఇప్పుడు అంకగణిత సగటు లేదా సరాసరి గురించి తెలుసుకుందాం ఒక పనతను సోమవారం రోజు పన్నెండు గంటలు మంగళవారం రోజు రెండు గంటలు ఇలా ప్రతి వారంలో రోజు వేరు వేరు గంటలు పనిచేస్తాడన్నమాట ఇప్పుడు అతను రోజుకు సుమారుగా ఎన్ని గంటలు పనిచేస్తాడు అంటే మనం ఏమి చెప్పగలం సోమవారం రోజు పన్నెండు గంటలు పనిచేస్తాడు ఆదివారం రోజు సున్నా గంటలు పనిచేస్తాడు కాబట్టి మొత్తం ఎంత పనిచేస్తాడో మనం చెప్పలేము కదా కాబట్టి మనం సగటు అనే దాని గురించి ఒకటి చెప్తామన్నమాట అతడు వారంలో మొత్తం ఏడు రోజుల్లో ఎన్ని గంటలు పనిచేస్తాడు సున్నా ప్లస్ పన్నెండు ఇలా రాసుకుంటూ పోతే మొత్తం అతను వారానికి ఏడు రోజులు కలిపి నలభై రెండు గంటలు పనిచేస్తాడన్నమాట ఏడు రోజులు మొత్తం నలభై రెండు గంటలు పనిచేసాడంటే ఒక్క రోజులో ఎన్ని గంటలు పనిచేసి ఉండొచ్చు నలభై రెండు బై ఏడు అంటే ఆరు గంటలు పనిచేసి ఉండొచ్చు అన్నమాట దీనినే మనం సగటు అని అంటాం ఇప్పుడు మనం ఇందాక చూసిన స్కోర్స్కి సగటును చూద్దాం ఆ స్కోర్ సగటు ఎంత మొత్తం ఎనభై ఏడు ప్లస్ అరవై ఇలా అన్నీ కలుపుకొని మొత్తం బ్యాట్స్మెన్ నెంబర్స్ మనం చూసుకుంటే మొత్తం బ్యాట్స్మెన్ పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది మొత్తం కలిపి రెండు వందల పంతొమ్మిది రన్స్ కొట్టారు కాబట్టి సగటు ఎంత అవుతుంది పదకొండు మంది మొత్తం కలిపి రెండు వందల పంతొమ్మిది రన్స్ కొట్టారు అంటే ఒక్క బ్యాట్స్మెన్ రెండు వందల పంతొమ్మిది బై పదకొండు రన్స్ కొడతాడు కదా అంటే ఒక బ్యాట్స్మెన్ రెండు వందల పంతొమ్మిది బై పదకొండు రన్స్ కొడతాడు కాబట్టి సగటు అంత పంతొమ్మిది పాయింట్ తొమ్మిది అన్నమాట దీన్ని బట్టి మనం సగటు రాసులు మొత్తం విలువ బై రాసుల సంఖ్య అని తెలుసుకోవచ్చు అంటే నలభై రెండు బై ఏడు ఆరు అన్నాము వారంలో ఏడు రోజులు ఉన్నాయి రెండు వందల పంతొమ్మిది బై పదకొండు అన్నాము మొత్తం పదకొండు మంది ఉన్నారు కాబట్టి ఇది అన్నాం అన్నమాట ఒక షాపు ఓనర్ ప్రతిరోజు ఎక్స్ఎల్ సైజు షర్ట్లు నలభై అమ్ముతాడు ఎక్సెల్ సైజు షర్ట్లు ఇరవై రెండు ఇలా అమ్ముతాడనమాట అనగా మొత్తం తొంభై రెండు షర్ట్లు అమ్ముతాడు ఒక్క రోజుకి ఇప్పుడు అతను ఒక్కొక్క షర్టు సైజుకి ఎన్ని బట్టలు తెప్పించాలో తెలుసుకోగలడు ఇప్పుడు అతడు సగటుకు చూశాడు అనుకోండి ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు అంతా ఎక్సెల్ షర్టు సైజు తక్కువ అవుతాయి కదా కాబట్టి అతను సగటు చూడకూడదు అనమాట ఎక్సెల్ సెట్లు సైజులు అన్నిటికంటే ఎక్కువ అమ్ముడు కాబట్టి వాటిని కొంచెం ఎక్కువ తేవాలి కదా వీటి కోసం మనం బహుళకాన్ని వాడతామన్నమాట ఇప్పుడు రెండు మూడు మూడు ఐదు ఏడు తొమ్మిది పది మూడు ఒకటి రెండు ఇలాంటి సంఖ్యలలో రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు ఐదు ఒక్కసారి ఇలా ఒక్కొక్క సంఖ్య కొన్నిసార్లు వచ్చింటుంది కదా ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ సార్లు అదే సంఖ్య వస్తే దానిని మనం బహుళకం అని అంటామన్నమాట అన్నమాట మధ్యగతం గురించి ఒకసారి చూద్దాం ఇది ఒక కంపెనీలో పనిచేసే చాలా మంది యొక్క జీతాలు అందరికంటే ఎక్కువగా మేనేజర్ ముప్పై తొమ్మిది వేల జీతం తీసుకుంటున్నాడు అందరికంటే తక్కువ ఒక కార్మికుడు మూడు వేల జీతం తీసుకుంటున్నాడు అన్నమాట వీళ్ళ సగటు ఆరు వేల ఏడు వందలు దీనిపైన ఒక మేనేజర్ ఉన్నాడు దీని కింద అందరు పది కార్మికులు ఉన్నారు కాబట్టి ఇది వీళ్ళ జీతాలను సరిగ్గా చూపించలేదు వీళ్ళ బాహులికం ఎంత వీళ్ళ బాహులికం మూడు వేల ఐదు వందలు ముగ్గురు తీసుకుంటున్నారు అదే ఎక్కువ కాబట్టి అదే వీళ్ళ బాహుళకం ఆ బాహుళకం కంటే పైన ఏడు మంది ఉన్నారు కింద ఒకే ఒక్కడున్నాడు కాబట్టి ఇది కూడా వీళ్ళ జీతాలను సరిగ్గా చూపించలేదు కాబట్టి మనం మధ్యగతాన్ని వాడతామన్నమాట అన్నమాట అందరినీ ఒక్కొక్క సంఖ్యలుగా లెక్కించి అందరి జీతాలలో మధ్య జీతాన్ని మనం మధ్యగతం అని అంటాం ఒకవేళ పన్నెండు మంది ఉంటే మీరు ఏం చేస్తారని అనుకోవచ్చు అప్పుడు ఆరు ఏడు స్థానాల్లో ఉన్న వాళ్ళ యొక్క సగటును మనం మధ్యగతం అని అంటామన్నమాట మనం కమ్మీ చిత్రం లేదా పార్గ్రాఫ్ గురించి తెలుసుకుందాం ఇది రెండు వేల నూట ఇరవై తొమ్మిది అలాంటి సంవత్సరాలలో ఉల్లిగడ్డల ధరలు అన్నమాట ముందు మనం కమ్మీ చిత్రం గీసే ముందు ఒక కను గీసుకుంటాం దీనిని ఎక్సాక్సిస్ అని అంటాము దీనికి లంబంగా గీసే దానిని మనం వైయాక్సిస్ అని అంటాము వీటి రెండింటి మధ్యలో ఉండే దానిని మనం ఆరిజిన్ అని అంటామన్నమాట మనం ఈ కమ్మీ చిత్రంలో ఈ ధరలను ఎలా చూపించవచ్చో తెలుసుకుందాం ఇలా కమ్మీ చిత్రం గీయవచ్చు అన్నమాట కింద ఉండే వాటన్నింటినీ మనం సంవత్సరాలుగా చూపిస్తాం ఇక్కడ వైయాక్సిస్ మీద ఉండే వాటిని మన ధరలు అన్నమాట అర్థమయ్యిందా సంవత్సరం ధరలు సంవత్సరం ధరలు అన్నమాట ఇప్పుడు మనం కమ్మీ చిత్రంలో ఇలాంటివే కాకుండా రెండు ఉండే కమ్మీ చిత్రాలు కూడా చూడవచ్చు అన్నమాట అంటే ఒక స్కూలులో అబ్బాయిలు అమ్మాయిల సంఖ్యను కూడా ఒకే కమ్మీ చిత్రంపై ఇలా చూపించవచ్చు అన్నమాట అంటే మొదటిది ఒక సంవత్సరంలో అబ్బాయిల సంఖ్యను రెండోది అమ్మాయిల సంఖ్యను చూపిస్తూ రెండింటిని ఒక్కదానిలో సులభంగా మనం పోల్చి చూసుకోవడానికి ఉపయోగించుకునే విధంగా ఇలా మనం కమ్మీ చిత్రాలను వాడుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనం ఇంకో విధమైన తరికా చిత్రాన్ని వాడి తెలుసుకుందాం ముందు ఇది ఒక అన్నమాట ఆరు మూడు రెండు ఒకటి ఇలాంటివన్నీ మన దత్తాంశ సంఖ్యలు ఈ వృత్తంలో మొత్తం కోణం మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది ఈ ఆరు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి అంతా పన్నెండు ఈ పన్నెండు మూడు వందల అరవై డిగ్రీలు అంటే ఒకటి ముప్పై డిగ్రీలు అన్నమాట ఆరు నూట ఎనభై డిగ్రీలు ఇలా ఇలా ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క కోణాన్ని చూపిస్తుంది అన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఇదే వృత్తరేఖా చిత్రం వాడి ఎలా చూపించవచ్చో తెలుసుకుందాం మొత్తం మాంసాహారులు అరవై ఏడు శాకాహారులు ముప్పై ఒకటి మాంసం తప్ప ఇంకేమీ తినని వాళ్ళు నలుగు అంటే మొత్తం వంద మంది కదా ఈ వంద మంది మూడు వందల అరవై డిగ్రీలు అంటే ఒక్కరు మూడు పాయింట్ ఆరు డిగ్రీలు ఇస్తారు కదా అంటే ఇప్పుడు ఈ మాంసం తప్ప ఇంకేమీ తినని వాళ్ళు ఆ వృత్తంలో పద్నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీలకు శాఖాహారులు ముప్పై ఒకటి ఇంటూ మూడు పాయింట్ ఆరు అంటే నూట పదకొండు పాయింట్ ఆరు డిగ్రీలకు మాంసాహారులు మిగతాది అరవై ఐదు ఇంటూ దానికి చూపిస్తారు కదా ఇదేనా వృత్తరేఖా చిత్రం అన్నమాట ఇక్కడ కోణాలే కాకుండా ఒక్కొక్క రంగు కూడా ఒక్కొక్క వీధి వాళ్ళకు చూపిస్తుంది అన్నమాట ఇక్కడ బులుగు రంగు ఉంది కదా ఇది మాంసాహారులకు సూచిస్తుంది ఇలాగే అన్ని ధన్యవాదాలు